సో గైస్ యూట్యూబ్ అయితే ఒక దొంగ అప్డేట్ ఇచ్చిందనే చెప్పాలి. ఎందుకో ఏంటి అనేది ఈ వీడియో ఫస్ట్ లాస్ట్ వరకు చూడండి. అండ్ నా పేరు ప్రవీణ్, మీరు చూస్తున్నారు ప్రవీణ్ టెక్. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం, పదండి. సో ఓకే ఫ్రెండ్స్, యూట్యూబ్ దొంగ అప్డేట్ ఇచ్చిందని ఎందుకంటున్నానంటే అలో శాంప్లింగ్ అనే ఆప్షన్ డిఫాల్టెడ్గా అలోనే ఇచ్చిందనమాట. ఆప్షన్ని డిజేబుల్ చేయడానికి కూడా ఆప్షన్ మనకి ఇవ్వలేదు. సో అందుకోసం ఈ మాట యూజ్ చేశాను. అండ్ మరీ ముఖ్యంగా దీనివల్ల యూట్యూబర్ క్రియేటర్స్కి ఏం లాసెస్ ఉంది అనేది ఈ వీడియోలో స్పెసిఫిక్గా చెప్పాలనుకుంటున్నాను. క్రియేటర్స్ ఒక పర్మిషన్ లేకుండా అలో శాంప్లింగ్ అనేది డిఫాల్టెడ్గా ఆప్షన్ ఇవ్వడం వల్ల ఆల్రెడీ కొంతమంది ఈ వీడియోస్ని కూడా రీక్రియేట్ చేస్తున్నారు. సో ఓకే, ఈవెన్ దో అట్లా క్రియేట్ చేయడం వల్ల మన ఛానల్కి అడ్వాంటేజే కదా, మన కంటెంటే కదా ప్రమోట్ అవుతుంది అనుకుంటాం. బట్ అది యూట్యూబ్ వాళ్ళు వచ్చేసి క్రెడిట్ లింక్స్ ఇచ్చినప్పటికీ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసేసి ఇది ఈ ప్రాసెస్ ఎలా ఉంది అంటే, నా వర్షన్లో ఈ ప్రాసెస్ని ఎలా చూశాను అంటే, ఇప్పుడు ఒక సినిమా తీసింటారు, ఆ సినిమా వచ్చేసేసి సినిమా థియేటర్లో ప్లే అవుతుంటుంది అండ్ పైరసీ సైట్లలో కూడా ఉంటుంది. సో అందరికీ పైరసీ సైట్లో పోయి డౌన్లోడ్ చేసుకొని చూడండి అంటే ఎలా ఉంటుంది? సో ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసి ప్రొడ్యూసర్ లాస్ అవుతాడు. సేమ్ క్రియేటర్స్ పరిస్థితి కూడా అదే. అండ్ మోర్ ఓవర్ ఈ యూట్యూబ్ ఆప్షన్ ఎందుకు ఇచ్చింది, యూట్యూబ్ అనేది ఈ అలో శాంప్లింగ్ అనేది ఎందుకు ఇచ్చింది అంటే, సేమ్ యాజ్ యూట్యూబ్ షార్ట్స్, టిక్టాక్ ఎప్పుడైతే ఇండియాలో బ్యాన్ అయిందో యూట్యూబ్ షార్ట్స్ అనేది రిలీజ్ చేశారు. అండ్ స్కోప్ కూడా చాలానే ఉందని యూట్యూబ్కి అర్థమైంది. సో అందుకోసం ఈ యూట్యూబ్ షార్ట్స్ అనేది ఇచ్చారు. దాంతోపాటు టిక్టాక్లో క్రియేట్ చేసే వాళ్ళు ఆల్రెడీ ఉన్న కంటెంట్ని రీమోడిఫై చేసేసి, అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్ సేమ్ ఆప్షన్, టిక్టాక్ అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఏ ఆప్షన్స్లో ఉన్నాయో ఈ రెండు ఆప్షన్స్ని బేస్ చేసుకొని యూట్యూబ్ షార్ట్స్లో కూడా ఇటువంటిది ఆప్షన్ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇచ్చారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసి క్రియేటర్స్ అనే వాళ్ళు లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి. అండ్ అమౌంట్ అయితే ఇందాక మూవీస్ చెప్పాను కదా, అదే విధంగా అవుతుంది. సో నాకైతే ఈ ఆప్షన్స్ అప్డేట్ అయితే నచ్చలేదు. ఎనీ హౌ, దీన్ని అయితే డిఫాల్టెడ్ సెటింగ్స్లో ఉంటాయి అండ్ ఆల్రెడీ మనం యూట్యూబ్ వీడియోస్ కూడా ఇదే సెటింగ్ అప్లై ఉంటుంది. సో ఇప్పుడు మనం అప్లోడ్ చేసే వీడియోస్కి అండ్ ఆల్రెడీ ఉన్న వీడియోస్కి ఈ అలో శాంప్లింగ్ అనేది ఎలా డిజేబుల్ చేయాలి అనేది ఇవాళ వీడియో అనమాట. లేట్ చేయకుండా కంప్యూటర్ స్క్రీన్ మీదకి వెళ్ళిపోదాం, పదండి. సో ఓకే గైస్, మన డెస్క్టాప్ మీదకి వచ్చేసాం. నేను ఆల్రెడీ వీడియో ఒకటి అప్లోడింగ్లో పెట్టాను అనమాట. సో ఇది ఆర్ఎంపి క్రియేషన్స్ ఛానల్. ఇన్ కేస్ మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కిందికి వచ్చినట్లయితే ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఇవి నేను డిఫాల్ట్గా పెట్టిన మ్యాటర్ అనమాట. సో ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే నా గేర్ పర్చేజ్ చేయాలనుకుంటుందని చెప్పేసి పెట్టాను. సో ఇక్కడ థంబ్నైల్స్ అప్లోడింగ్ ఇవన్నీ ఓకే, బట్ ఈడ ఏంటి అంటే ఈ వీడియోకి అన్ని డిఫాల్ట్ సెట్ చేసినట్టు ట్యాగ్స్ ఇవన్నీ ఓకే, బట్ ఇప్పుడు ఈడ ఏంటి అంటే మీరు కరెక్ట్గా చూసినట్లయితే అలో పీపుల్ టు శాంపిల్ దిస్ కంటెంట్, ఇది అన్చెక్ చేయాలి. అన్చెక్ చేసిన తర్వాత నెక్స్ట్. సో ఇన్ కేస్ ఏదైనా వీడియో ఇంపోర్ట్ చేసుకున్నాయంటే ఇంపోర్ట్ చేసుకోండి, లేదంటే లేదు. సో నేనైతే తర్వాత ఇంపోర్ట్ చేస్తాను. కాపీరైట్ కంటెంట్స్ ఏదైనా ఉంటే అది చెక్ చేస్తుంది. సో నెక్స్ట్. సో నేను ప్రైవేట్లో పెడతాను, తర్వాత దీన్ని పబ్లిష్ చేసే స్కెడ్యూల్లో పెడతాను అనమాట. సో నేను ప్రతి వీడియోని స్కెడ్యూల్లోనే పెట్టి పెడతాను. సో ఇప్పుడు సేవ్ పెడుతున్నాను. సో ఇది ఈ ప్రాసెస్ ఒకటైతే తర్వాత వచ్చేసేసి డైరెక్ట్ కంటెంట్లోకి వెళ్ళి. సో ఇప్పుడు ఇక్కడ వీడియోస్ అన్నీ ఉన్నాయి కదా, సో ఈ వీడియోస్ అన్నీ మనము ప్రతి ఒక్కదానికి అలో శాంప్లింగ్ అనేది ఉండి ఉంటుంది. అది డిఫాల్ట్గా గూగులే, ఐ మీన్ యూట్యూబే సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటుంది. సో ఇన్ని వీడియోస్కి మనం అన్నీ ఇచ్చినట్లయితుంది. సో మనం ఏం చేయాలి అంటే పూర్తి స్క్రోల్ డౌన్ చేసేసి ఇక్కడ 30 అని ఉంది కదా, ఇక్కడ 50 సెలెక్ట్ చేసుకోండి. సో బల్క్గా చేయొచ్చు. ఇవి నేను ఆల్రెడీ ప్రీవియస్గా వీడియో షూట్ చేసినవి అనమాట. సో ఈ వీడియోస్ దాంతో సహా అన్ని శాంప్లింగ్ డిజేబుల్ చేయాలి. సో ఇక్కడ వీడియోస్ అన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ కార్డ్ ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఇస్తుంది. సో ఈ ఆప్షన్స్లో వచ్చేసేసి షార్ట్ శాంప్లింగ్ అని ఉంది కదా, సో ఇది క్లిక్ చేయండి. అలో శాంప్లింగ్ అని ఉంది కదా, డోంట్ అలో శాంప్లింగ్. సో ఆల్రెడీ మీ ఓల్డ్ వీడియోస్ అన్నిటికీ ఇది అప్లై అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ లిస్ట్లో 50 వీడియోస్ ఉండి ఉంటాయి కదా, ఆ 50 వీడియోస్కి అలో శాంప్లింగ్ అనేది డిజేబుల్ చేసినామన్నట్టు వస్తుంది అనమాట. సో అప్డేట్. సో ఐ అండర్స్టాండ్ అని క్లిక్ చేద్దాం. సో ఇక్కడ వాడు ఆర్ యూ ష్యూర్ అని చెప్పేసి అడుగుతున్నాడు. యు ఆర్ అబౌట్ టు అప్డేట్ ద సెలెక్టెడ్ వీడియోస్, దిస్ అప్డేట్ కెనాట్ బీ స్టాప్డ్ వన్స్ ఇట్ హ్యాస్ స్టార్టెడ్, అంటే ఒకసారి స్టార్ట్ అయిందంటే మళ్ళీ మధ్యలో ఆపడానికి ఉండదు చూడండి అని చెప్తుండే అన్నమాట. సో ఇది మనకి నో ప్రాబ్లం, మనకు అమౌంట్ వేస్ట్ కాకూడదు కాబట్టి కంపల్సరీగా అప్డేట్ వీడియోస్ అని క్లిక్ చేద్దాం. సో నేనైతే చాలా ఇష్టపడి తీసిన వీడియోస్ ఇవన్నీ. సో ఇది అప్లోడ్ కావడానికి, ఐ మీన్ ఇదంతా అప్డేట్ కావడానికి కొంచెం టైం పడుతుంది. సో మనం ఏం చేద్దాం అంటే ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను మీకు. సో 50 of 50 వీడియోస్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అని వచ్చింది. సో మనం ఏం చేయాలి అంటే మళ్ళీ నెక్స్ట్ దానిలోకి. సో ఇన్ కేస్ మీ కాడ ఎన్ని వీడియోస్ ఉంటే అన్ని వీడియోస్కి ఇదే ప్రాసెస్ చేయండి. సో ఇవి నా ఓల్డ్ వీడియోస్ అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ చేసేస్తున్నాను. సో ఎడిట్, షార్ట్ శాంప్లింగ్, డు నాట్ అలో శాంప్లింగ్, అప్డేట్ వీడియోస్. ఐ అండర్స్టుడ్. సో ఇదే విధంగా మీరు అన్ని వీడియోస్కి ఇలా చేయాలన్నమాట.
సో ఓకే ఫ్రెండ్స్, మీరు ఒక యూట్యూబ్ క్రియేటర్ అయినా లేదంటే బ్లాగింగ్ చేస్తున్నా ఈ ఛానల్లో ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యూట్యూబ్ రా టిప్స్ అని చెప్పేసి ఒక సిరీస్ ప్లాన్ చేశాను. సో ఆ వీడియోస్ అన్నీ వస్తుంటాయి కింద డిస్క్రిప్షన్లో కానీ పైన ఐకార్డ్స్లో కానీ ఆ లింక్ ఉంటుంది. కంపల్సరీ క్లిక్ చేసి ఫస్ట్ లాస్ట్ వరకు చూడండి. సో ఓకే ఫ్రెండ్స్, సిసర్గా ఇది వాళ్ళ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చలేదు ఖచ్చితంగా లైక్ చేయండి. మరీ ముఖ్యంగా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.